feels right. ఈ ప్రత్యేక మన ఫస్ట్ వీక్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ తీసుకొచ్చుకోవాలంటే పోషన్ దగ్గరికి అయితే రండి. నేను ఏ వెహికల్ తీసుకొచ్చుకో ఆ వెహికల్ తీసుకొచ్చుకున్న తర్వాత నేను అయితే ఎలా పెడుతున్నా బిగిన్ అలా అయితే పెట్టాను. కొద్దిగా బ్యాగ్ వెళ్ళిపోయిన తర్వాత అలా పెట్టి ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తే మన డైరెక్ట్ అయితే చిన్న బాక్స్ ఉన్నాయి కదా, ఒక బాక్స్లోకి అయితే వెళ్ళిపోతాం. మీకు అయితే కొద్దిగా ఇంకొద్ది వెనకగానే వెళ్ళిపోయి మనమైతే గెట్ అవుట్ అయితే కొట్టేస్తే మన డైరెక్ట్ అయితే ఆ బాక్స్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకొద్ది వెనక వెళ్ళిపోయి మనకి గెట్ అవుట్ అయితే కొట్టానమాట. మీకైతే నేను ఎలా పెడితే అలా పెడితే మీకు అయితే రాదు. నేను అయితే కొద్దిగా నేను ఎప్పుడు పెడతాను చూడండి. అలా పెడతాను మీకు అయితే వర్క్ అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు ఎలా పెడుతున్నాను అలా అయితే పెట్టానమాట. మీకు కొద్దిగా ముంగడుకొయి మనకి గెట్ అప్ అయితే కొట్టేస్తే మనం డైరెక్ట్ అన్న బాక్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ బాక్స్లో చూసుకోవచ్చు, ఈ బాక్స్లోకి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడైతే మన ర్యాంక్ మిషన్ ఈజీ అయితే వేసుకోవచ్చు అనమాట. కానీ ఈ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరికైతే ఏర్పడం, కానీ ఇక్కడ నుంచి అయితే అసలు అయితే మీ అసలు ఫైర్ అయితే ఏకండి అనమాట. అసలు అయితే ఫైర్ అయితే అసలు అయితే చేయకండి, ఇది ఉండండి సైలెంట్ అయితే ఉండే. ఒకసారి ఫైర్ చేస్తే మనం డైరెక్ట్ అయితే ఎలిమినేట్ అయిపోతాం. ఇక మన ర్యాంక్ విష్ అయితే మనకైతే ర్యాంక్ విష్ చేస్తాం కదా, అప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే ఫైర్ చేస్తే మనం డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతాం అనమాట. మీ ర్యాంక్ మొత్తం అయితే తగ్గిపోతుంది కాబట్టి మీకు ఈ టిక్ యూజ్ చేసినప్పుడు అయితే మీకు అన్నది మీకు అస్సలు అయినా మీకు ఫైర్ అయితే అసలు చేయకండి, అస్సలు ఫైర్ అయితే చేయకండి. ఫైర్ చేస్తే మీకు డైరెక్ట్ అయినా మీ ఎలిమెంట్ అయిపోతారు కాబట్టి మీ లోన్ అయితే ఇక్కడ ర్యాంక్ విషయం అయితే వేసుకోండి అనమాట. ఈ ప్లేస్ సీక్రెట్ ప్లేస్ అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో టిక్ అయితే చూసుకో. సెకండ్ టిక్ అయితే వచ్చేసి ఎక్కడంటే మన క్లాక్టర్ దగ్గర అనమాట. క్లాక్టర్ పక్క పంట అయితే ఉంటుంది. సేమ్ ఈ వెహికల్ అయితే తీసుకొచ్చుకొని తర్వాత మీకు అయితే సేమ్ ఎలా పెట్టేసిన తర్వాత మీకు గెట్ అవుట్ కొట్టేస్తే మీకు డైరెక్ట్ అనేది దీని లోపలికి అయితే తెచ్చేస్తాం. ఇంకైతే మన ర్యాంక్ విషయం ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎవరికైతే ఏర్పడం కాబట్టి ఇంకా ర్యాంక్ విషయం అయితే ఈజీగా టీసీ అయితే వేసుకోవచ్చు. ఇంకైతే మన క్లాక్టర్ పక్క పంట అనమాట మీరు అయితే చూడండి. క్లాక్టర్ పక్క పంట అయితే ఉంటుంది. ఇంకైతే ర్యాంక్ విషయం అయితే ఈజీగా అయితే తీసుకొచ్చుకోవచ్చు. దీంట్లోకైతే సేమ్ అంతే అనమాట. దీంట్లోకైతే ఒక అసలు ఫైర్ అయితే అస్సలు చేయకండి. మీకు అన్ని తీసుకొని సైలెంట్ ఉండండి తప్ప మీకు అసలు ఫైర్ అయితే వేయకండి. ఫైర్ చేస్తే మీకు డైరెక్ట్ అనేది ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి మీకు ర్యాంక్ మొత్తం మైనస్ అవుతుంది కాబట్టి మీ వర కాడి మొత్తం ర్యాంక్ మొత్తం మైనస్ అవుతుంది కాబట్టి మీరు అసలు అయితే ఫైర్ అయితే వేయకండి. ఒక టిక్ యూజ్ చేస్తే ఓన్లీ మీకు సైలెంట్ ఉండండి. ర్యాంక్ విషయం అయితే ఈజీ అయితే చేసుకోండి. ఇక మన వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ దొరికైతే మర్చిపోకండి. ఇంకా మన లేచి చేయకుండా నెక్స్ట్ టిక్ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేసి మన థర్టిక్ అయితే మీరు అయితే చూడండి. లోన్ రూల్ 3లో కొంతమంది ఎన్బిసి అనేది స్పెక్టేట్ చేసి అయితే చూస్తాం కదా. స్పెక్టేట్ చేసినప్పుడు అయితే కదా అతని మీదైతే పేరు అన్నది మీద ఏర్పరుస్తా కదా. అతని పేరు అయితే ఏం పేరు పెట్టుకుంటో ఆ పేరైతే ఆరోగ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మన లోన్ రూల్ 3లో అయితే మాకు అది ఎలా ఏర్పడాలో చెప్తానమాట. మరి మన ఓన్లీ స్కెప్టర్ లేకపోయినా కానీ మనది మనకి అందరికైతే ఏర్పడుతుంది. దానికైతే మీరు ఏం చేయాలంటే ఎనిమిది దగ్గరికి వెళ్ళిన వెంటనే మీకు అదే డేట్ అయితే ఆన్ అయితే ఆఫ్ అయితే చేయనమాట. ఎనిమిది అనిపించిన వెంటనే మీకు డేట్ అయితే ఆఫ్ అయితే చేసిన తర్వాత మీకు ఎనిమిది అని కిల్ చేసినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు అన్నది మీకు డేట్ అయితే ఆన్ అయితే ఏం డేట ఆన్ చేసిన తర్వాత మీకైతే చూసేద్దాం. మీకైతే మీదే మీ పేరైతే ఆఫ్ చేస్తుంది. మీకు ఎనిమిది దగ్గరికి వెళ్ళిన వెంటనే మీకు డేట్ అయినా ఆఫ్ అయితే డేట్ ఆఫ్ చేస్తే మీకైతే ట్రిబ్యూనల్ వస్తుంది కదా. కొద్ది అయిన తర్వాత మీకైతే ఎనిమిది మెంబర్ కిల్ చేస్తారు కాబట్టి అప్పుడైతే మీకు డేట్ అయితే ఆన్ అయితే ఏం డేట ఆన్ చేసిన తర్వాత మీకు చూసుకోవచ్చు ఇలా అయితే వస్తుంది అనమాట. మీతే పేరైతే చూడండి, నా పేరైతే స్వాగత్ వైట్ అని అయితే ఆ చిన్న ఆరో మార్కులు అయితే మన స్పెక్టర్లు కొద్దిగా చూసినప్పుడు అలా అయితే వస్తుంది అనమాట. మన ఎనిమిది కంటే ఈ పేరు ఏర్పడుతుంది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఏర్పడుతుంది కావచ్చు అనుకుంటున్నాను అనమాట. మీరు కింద తప్పకుండా కామెంట్ చేయనమాట. ఏర్పడుతుంది కామెంట్ చేయండి. మీద చూసుకోవచ్చు స్వాగత్ వైటీ అనేది అలా ఏర్పడుతుంది అనమాట. మనం లోన్ రూట్ మూలనే ఇలా అయితే నేను ఎలా చెప్పాను అలా అయితే చేస్తే మీకైతే సేమ్ అలాగైతే మీకు అయితే వస్తుంది. మీకు అయితే అవతల పక్క ఎనిమిది చూసిన దెబ్బకైతే షాక్ అయిపోతుంది. మీద అయితే పేరు వస్తుందని దెబ్బకైతే షాక్ అయిపోతారు అనమాట. నాకు మొత్తం ఈ గేమ్లో మొత్తం త్రిబుల్ అయినమాట. మీరు అయితే చూడండి నాకు మొత్తం త్రిబుల్ అయితే పడ్డది. ఇప్పుడు మేము వచ్చేసి మన ఫోర్టీకి అయితే మీరు అయితే చూడండి. మీతో ఎప్పుడైనా అప్డేట్ చేసి కావచ్చు అయితే మన అల్పెండ్ మ్యాప్లో అనమాట. ఇక్కడికైతే రాండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకైతే ఈ బంగ్లాపైకి అయితే రాండి. వచ్చేసిన దాకా త్రీ బాక్సెస్ దాకా ఉన్నాయి కదా, అతని పై అయితే సేమ్ లూట్ అనమాట. సిక్స్ బాక్సెస్లో అయినా సేమ్ అంటే సేమ్ లూట్ ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడికైతే చూసుకోవచ్చు M60Y అన్నమాట. ఇక్కడికి చూసినాక మీకైతే M60Y అయితే ఉంటుంది. ఇక్కడికి చూసినా కానీ M60Y ఉంటుంది. ఇక్కడ సిక్స్ బాక్స్లన్నీ ఎక్కడ చూసినా మీకు M60Y అయితే ఉంటుంది అనమాట. కావాలనుకుంటే మీరైతే అబ్జర్వ్ చేసే కూడా అనమాట. ఏ మ్యాచ్ ఇళ్ళకైనా సేమ్ అయితే ఈ సిక్స్ బాక్స్ అయితే మీకు సేమ్ అంటే సేమ్ లూట్ అయితే ఉంటుంది. నేనైతే ఇంకొక మ్యాచ్లో అయితే చూసాను. ఇంకొక మ్యాచ్లో అయితే సేమ్ అంతమాట. ఇక్కడ అయితే ఏఆర్ ఏమో అయితే ఉంది. దీంట్లోకైతే సేమ్ ఏఆర్ ఏమో అయితే ఉంటుంది. మీరు చూడండి ఈ బాక్స్లో చూసిన ఏఆర్ ఏమో, ఈ బాక్స్లో చూసిన ఏఆర్ ఏమో ఉంటుంది. ఆ బాక్స్లో రెండు బాక్స్లో చూసిన ఏఆర్ ఏమో అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీకైతే మీ ఫ్రెండ్స్ చూపించుకొని ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ అంటే సేమ్ లూట్ ఉంటుంది. అయితే అల్పే మ్యాప్లో ఇంకొక చూసుకోవచ్చుకుని ఇల్లైతే మనైతే మ్యాక్స్ 7 అయితే ఉంది. ఇలా చూసిన మ్యాక్స్ 7 ఉంటుంది. ఇప్పుడు ఇల్లు చూసిన ఇల్లు చూసిన మీకు 7 మ్యాక్స్ 7 అయితే ఉంటుంది. ఇప్పుడు 8 వచ్చిన 8 అయితే కిల్ అయితే వేసేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ బాక్స్లో సేమ్ అంటే సేమ్ అయితే లూట్ ఉంటుంది. ఇలా చూసిన మ్యాక్స్ 7 ఉంటుంది. ఆ త్రీ బాక్స్లో చూసిన మాకైతే సేమ్ మ్యాక్స్ 7 అయితే ఉంటుంది అనమాట. మన ఫ్రెండ్స్ చూసిన మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పానమాట మీకు ఎల్లు చూసినా కానీ మీకు ఎప్పుడు వచ్చినా సేమ్ లూట్ ఉంటుంది అని అయితే చెప్పాను మీ ఫ్రెండ్కి అయితే. ఇప్పుడు వచ్చిన మన ఫిఫ్త్ వీక్ అయితే చూసుకోవచ్చు. మాస్టర్ అటాక్ అక్కడికి వెళ్ళి ఇలా తీసుకోవాలైతే చెప్తాను. అయితే అసలు తీసుకోపోలేమన్నమాట. వేరే రిగంగా అయితే మీకు అసలు తీసుకొని తీసుకోపోయి నా టిక్ నేను చెప్తా టిక్ తోటే తీసుకొని తీసుకోవచ్చు. కానీ మేము మెట్ల పింగ్ వస్తే మెట్ల పింగ్ తర్వాత తప్ప
అసలు తీసుకొని తీసుకోవాలి ఇప్పుడైతే ఎలా తీసుకోవాలి చెప్తాను. అక్కడైతే బ్లాక్ కలర్ ఎల్లో కలర్ ఉంది కదా స్టే మధ్యలో అన్నది, బ్లాక్ కలర్ ఎల్లో కలర్ స్టేట్ అయితే పెట్టేసుకొని మరి మన మిడిల్ స్టేట్కి అయితే బ్యాక్ అయితే ఇలా రాండి అది చేసిన తర్వాత మీకు మొబైల్ ఉండగా రొటేట్ అయితే ఏమైనా మొబైల్ అన్నది రొటేట్ అయితే చేసిన తర్వాత మీకు అయితే ఎక్స్లేటర్ ఉంది కదా రేస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు గేమ్ అయితే మినిమైజ్ అయితే చేయండి. ఇలా గేమ్ అయితే మినిమైజ్ అయితే చేసిన తర్వాత మీకు ఏం చేయాలంటే డేటా అయితే ఆఫ్ అయితే చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ ఉన్న తర్వాత మరి డేటా ఆన్ చేసి మళ్ళీ గేమ్ అయితే ఓపెన్ అయితే చేయండి. గేమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే కింద గెట్ అవుట్ ఉంది కదా, గెట్ అవుట్ అట్లా క్లిక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. గెట్ అవుట్ పైన అలానే క్లిక్ చేసుకుని అయితే ఉండండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ అంటే అవతల పక్క అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీ మాస్టర్ ట్రాక్ అనేది ఇప్పుడు అవతల పక్క అయితే వెళ్ళిపోతుంది. అవతల పక్క వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ మాస్టర్ ట్రాక్ అన్న ఉంటుంది. ఇవి అవతల పక్క అయితే వెళ్ళిపోదాం మనం అన్నది. అవతల పక్క వెళ్ళిపోయిన తర్వాత అవతల పక్కన ఉంటుంది మాస్టర్ ట్రాక్ అనేది అయితే వెళ్ళిపోదాం. ఈ దిక్తో తప్ప మీకు ఎలా అయితే అస్సలు మాస్టర్ ట్రాక్ అయితే అవతల పక్క అయితే అసలు తీసుకొని రిచ్చుకోరాదు. అక్కడ మాస్టర్ ట్రాక్ అయితే అడైతే ఉంది. అది ఉన్న తర్వాత మీద డ్రైవ్ అయితే క్లిక్ చేద్దాం మీరు అయితే చూడండి అనమాట. డ్రైవ్ పైన క్లిక్ అయితే చేద్దాం. డ్రైవ్ పైన క్లిక్ చేస్తే మనకైతే మాస్టర్ ట్రాక్ అయితే దీంట్లో అయితే వర్క్ అవుతుంది చూసుకోవచ్చు. డ్రైవ్ పైన క్లిక్ చేస్తే మనకన్నది మాస్టర్ ట్రాక్ అయితే మరైతే వర్క్ అవుతుంది అనమాట. ఇక నుంచి మాస్టర్ ట్రాక్ తోటి మన అటు ఇటు అయితే తిరగచ్చు. మన ఫ్రెండ్స్ చూసిన ఎవరు చూసిన దెబ్బకి అయితే షాక్ అయిపోతారు అనమాట. ఇక నుంచి అయితే మన ఫ్రెండ్స్ కాదు ఎవరు దీంట్లో ఎనిమిది చూసిన దెబ్బకి అయితే షాక్ అయిపోతారు. మాస్టర్ ట్రాక్ అంటే దీంట్లోకి ఎలా ఇచ్చిండ్రా నాకు దెబ్బకి అయితే షాక్ అయిపోతారు అనమాట. నేను చెప్పే టిక్ తోటి అయితే చేసిన తర్వాత మీకు పక్క అన్నది మీకు అయితే అలా దాంట్లో అన్నది మీ పక్కన టీమేట్ అయితే పక్క అయితే ఉండాలి. టీమేట్ ఉంటేనే దాంట్లో టీమేట్ కూర్చుంటే ఈ టిక్ అయితే వర్క్ అవుతాయి. టీమేట్ లేకపోతే అసలు వర్క్ కాదని కాదనమాట. టీమేట్ గుర్తుపెట్టుకున్న తర్వాత నేను ఎలా చెప్పినో అలా వేసిన తర్వాత మీకు డైరెక్ట్ అనేది దీంట్లో అయితే వస్తుంది. ఇక అంతే మన ఫ్రెండ్స్ చూసిన ఎవరు చూసిన దెబ్బకి షాక్ అన్నమాట. మన ఫ్రెండ్స్ చూసిన దెబ్బకి షాక్ అయిపోతుంది. దీంట్లో మాస్టర్ ట్రాక్ ఎలా తీసుకొచ్చినాక దెబ్బకి షాక్ అయిపోతారు. దీంట్లో ఉన్న ఎనిమిది చూసిన ఎవరు ఆరు చూసిన దెబ్బకి షాక్ అన్నమాట. మాస్టర్ ట్రాక్ ఎలా తీసుకొచ్చినాకో దెబ్బకి అయితే షాక్ అయిపోతారు. అలాగంటే నేను చెప్పే టిక్ తప్ప మీకు ఎలా అయితే వస్తే మాస్టర్ ట్రాక్ అయితే రానే రాదు. నేను చెప్పిన టిక్ తోడు అయితే మీకు మాస్టర్ ట్రాక్ అయితే ఇక్కడికి అయితే తీసుకొచ్చుకోండి. ఇంకా ఇవ్వనమాట 5 టిక్స్ అని. ఈ 5 టిక్స్ మీకు ఏ టిక్ నచ్చినా కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను అయితే తెలుసుకుంటు కాబట్టి కింద తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ అయితే మర్చిపోకండి. ఇంకా మళ్ళీ వచ్చే మంచిగా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.